మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య తక్షణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తారు, స్పిరిచువల్ వర్డ్స్ అనేది మనం ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే అవి జీవితంలో వాస్తవాన్ని తెలియజేస్తాయి. అంటే ఇప్పుడు అద్దం ముందు వెళ్ళి మనం చూసుకున్నప్పుడు ఏముంది అదే చూపిస్తే తప్ప కొత్తగా చూపించదు. అవును, అలా నీ జీవితాన్ని చూపించడానికి ఉపయోగపడేటి స్పిరిచువల్ వర్డ్స్. ఎందుకంటే అవి ఓ ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, ఎంతోమంది గురువులు కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా వాళ్ళు రంగరించి మర్దించి మనకు అందించినటువంటి ఆణిముత్యాలు. అంటే అది ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఒక్కొక్క కాలానికి కొన్ని మార్పులు వస్తాయి, అది ఎప్పుడు కూడా మార్పు ఉండదు, ఏ కాలంలోనే అలాగే ఉంటుంది అన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే దాన్ని జోడించినప్పుడు మనిషికి ఏమైందంటే అహంకారం కానీ లేకపోతే ఇతర విషయాల్లో ఆ ఉద్వేగపడడం కానీ అవన్నీ లేకుండా ఒకే రకమైన జీవితాన్ని సాఫీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు ఏవైతే చెప్పినో వాటిని మనం ఆధారంగా తీసుకొని సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. ఎస్, ఇక్కడ మన సబ్జెక్ట్కి వచ్చేసరికంటే చాలామంది ఏమాలోచిస్తారంటే నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఇలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి, నేను ఒక వారం రోజులు చేశాను ఆపేశాను. ఓకే, మన సబ్జెక్ట్ ఏంది, మనీ మెడిటేషన్ ఉంటుంది. ఏదైనా ఎటు తీసుకున్నా సరే ఒక ఆవుకథలాగా మన మనీ తప్ప ఇంకేం ఉండదు కదా. మనీ సబ్జెక్ట్లో ధ్యానం, ధ్యానంలో మనీ సబ్జెక్ట్, అంతే తప్ప మళ్ళీ వేరే ధ్యానం కాదు. ఇది చేస్తున్నాము, కొన్ని రోజుల తర్వాత ఎందుకో డిస్టర్బెన్స్ వస్తుంది, ఆగిపోతుంది. ఓకేనా, లేదా చేసేటప్పుడు ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఓకేనా, అందుకని నాకు డబ్బు రావడం లేదేమో, అంటే ఒండ్ర దగ్గర నేను చేసినప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చి ఒక రెండు లాపేశాను, నాకు ఎందుకు అన్ఈజీగా ఉంది, అందుకని నాకు డబ్బు రావడం లేదు, వచ్చేటి ఏదో ఆగిపోయింది, లేకపోతే నా బిజినెస్ కొద్దిగా డల్ అయింది, ఇవన్నీ మాట్లాడుతుంటాను. ధ్యానం అంటే ఏంది అసలు, ధ్యానం అంటే ఏంది, ధ్యానం అంటే ఏంటంటే ఏకాగ్రతగా ఒకే విషయం పైన దృష్టిని నిలపడం, అంతే. ఫోకస్ అంతే తప్ప దాంతోపాటు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానితో నువ్వు అనుసంధానం కావడం. కాబట్టి ఇక్కడ ఒక సూఫీ గురువు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ ఒకసారి నేను దాన్ని రిపీట్ చేస్తాను. ఎందుకంటే చాలా రోజులు అయింది, మళ్ళీ రెండోది ఏంటంటే ఈ సబ్జెక్ట్కి దానికి చాలా దగ్గర సంబంధం కాబట్టి మనం ఒకసారి రిపీట్ చేయాలి. ఇప్పుడు సూఫీ గురువు ఉన్నాడు, చాలామంది సూఫీ సిద్ధాంతంలో ఏం చెప్తాడంటే నేను నిరంతరం ధ్యానంలోనే ఉన్నప్పుడు ఇంకా కొత్తగా ధ్యానం చేయడం ఎందుకు, నిరంతరం ధ్యానంలో ఉన్నప్పుడు నేను ఇంకా కొత్తగా ధ్యానం చేయడం ఎందుకు. కాబట్టి ఒక విషయం పట్ల నువ్వు నిరంతరం ఎరక కలిగి ఉంటేనే దాన్ని ధ్యానం అంటారు. స్పెషల్గా దానికోసం చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టులు కూడా కొంతవరకు చేస్తాం, కొంతవరకు చేసిన తర్వాత అది అనుసంధానం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని జోలికి పోమను, అలాగే కంటిన్యూ డబ్బు సంపద ఇచ్చారం అనేది దాన్ని ఎరక కలిగి ఒక్కసారి మనం టచ్ చేయమంటే వచ్చేస్తాం. మీరు ఒక జెమ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు, మీరు క్యాడ్బరీ జెమ్స్, అది ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాంట్లో మొత్తం జెమ్స్ ఒక డిజైన్లో పెట్టి ఉంటాయి, జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, ఒకటి ఒకటి కూడా కుప్పలు తెప్పలుగా పడిపోతుంది, ఒకటి కుప్ప దాన్ని ఆపలేము, ఇక మళ్ళీ మధ్యలో పోయి ఆపదామని ఆపలేము. అది మనకు చాలా ఫన్నీగా ఉంటుంది, ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకు మీరు దాన్ని ఒక్కసారి ఊహించండి, అంటే మీరు కూడా దానికోసం దేనికోసం అయితే తహతహలు ఆడుతున్నారు దాన్ని ఒకసారి టచ్ చేసి చూడండి. ముందు దానికోసం తహతహలు ఆడడం, దానికోసం మీరు పదే పదే ఆలోచించడం, అంటే అది లేకుంటే నేను ఉండలేను. అంటే ఈ రోజుల్లో మనకు డబ్బు సంపద ఐశ్వర్యం వెళ్ళాలంటే అది లేకుండా మనం ఉండలేం, మన శ్వాసలో ఒక భాగం కాబట్టి. కాబట్టి మనం ఏం చేస్తాం, నిరంతరం దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఆ సబ్జెక్ట్ని ఒక్కసారి టచ్ చేస్తే కుప్ప కురుస్తుంది మీ మీద, అది నాకు అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సూఫీ గురువు ఏం చేస్తాడంటే కొందరిని భక్తుల్ని తీసుకొని మొహమ్మదీల్ని తీసుకొని మక్కకు బయలుదేరుతున్నాడు పడవలు. బయలుదేరుతుంటే విపరీతమైన వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, రాత్రి అంతా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అల్లా అల్లా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. తెల్లారిసరికి మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఈయనేమో ఈ సూఫీ గురువు నమ్ముకున్నారు, ఆయన పక్కకు హాయిగా కూర్చున్నాడు, ఆయన ఏం చేయట్లేదు. తెల్లారి అందరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయట్లేదే, మేము ఇంత చేస్తే కానీ తుఫాన్ ఆగలేదని వాళ్ళు అనుకొని ఆయన మీద ఫైర్ అవుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, భయపడుతూ చేస్తే ప్రార్థన ప్రార్థన కాదు, నేను నిరంతరం ప్రార్థనలోనే ఉన్నా. మనం ఏం చేస్తామంటే ఒక అప్లోడ్ వచ్చి గట్టిగా అడిగేసరికంటే భయపడుతూ ఏదో ఒక దేవుణ్ణి మనం స్మరించడమో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచన విపరీతంగా చేయడమో భయపడుతూ చేస్తున్నాము. భయపడుతూ చేస్తున్నప్పుడు అది సిద్ధించదు, సిద్ధించింది ఏదైతే ఉందో సంపూర్ణంగా ఉండదు నీ దగ్గర. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు నిరంతరం దాని ఎరగ కలిగి ఉన్న తర్వాత నేను భయపడాల్సిన అవసరం లేదు, నీకు ఎంత కావాలన్నా అంత ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే
నీ అవసర నిమిత్తం మాత్రమే నువ్వు ఆలోచించవు. మన డబ్బు సంపద ఐశ్వర్య విషయంలో డబ్బు కావాలి, నీకు ఎంత కావాలి, ఎప్పుడు దాని పట్ల ఇరక కలిగి ఉండి, ఇప్పుడు నీకు ఈ నెల ఒక 50,000 కావాలి, 100,000 రూపాయల గురించి ఆలోచించు నిరంతరం. అంటే 100,000 రూపాయలు నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఎప్పుడైతే చెప్తావో ఆటోమేటిక్గా దాన్ని సరిపడే డబ్బు ఏదో రకంగా అరేంజ్ అవుతుంది. ఎలా అరేంజ్ అవుతుంది? దీనికి మన క్లాస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత, సార్ అర్జెంటుగా మాకు ఇలా ఒక పని ఉంది, ఆ పని కోసం మాకు ఒక 50 లక్షలు కావాలి. ఆల్రెడీ మేము అడిగి ఉన్నాము, కొన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము, కాలేదు, ఒక ఇబ్బంది అండి, అఫర్మేషన్ చేయండి, ఇలా చేయండి అని చెప్పాను. ఎందుకంటే నీకు ఏదైతే కావాలో దాని మీదే దృష్టి పెట్టాలని చెప్పాను నిరంతరం. 50 లక్షలు కావాలి, 2 సోర్స్ ఉన్నాయి, అవి ఫెయిల్ అయిపోయినాయి, ఇంకో సోర్స్ అనేది వీళ్ళకి తెలియదు ఎలా అని. ఓకే, ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు. జస్ట్ నెల తర్వాత ఏమైపోయిందంటే, అనుకోకుండా వాళ్ళ బంధువులతో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ప్రాజెక్ట్ పడుతున్నాడు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి నాకు కొందరు మనుషులు కావాలి. ఓకేనా, వాళ్ళకి నేను అడ్వాన్స్ కింద ఇస్తాను, దాన్ని వాళ్ళు ఈ టైం వరకు అంటే నాకు ఆ ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఏమంటే వీళ్ళు అన్నారు కదా, మా వాళ్ళే వీళ్ళు అది ఉన్న పొలక వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉందో అది అరేంజ్ చేయబడింది. తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు 1 మంత్ తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత వచ్చి చెప్తున్నారు, ఇది సార్ ఇది సార్ అని. అప్పుడు వాళ్ళకున్న టెన్షన్ ఏదైతే ఉందో అప్పుడు భయపడ్డారు వాళ్ళు. కానీ భయపడకుండా చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నీకు ఇవ్వబడుతుంది. భయపడుతూ చేసే ప్రార్థన ఏదైతే ఉందో నీకు కొద్దిగా మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి నిరంతరం నువ్వు ధ్యానంలో ఉండాలి. ఎలాంటి ధ్యానంలో ఉండాలి? డబ్బు సంపద ఐశ్వర్యం అనే ధ్యానంలో నిరంతరం ఉన్నప్పుడు నీకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యం అనేది విషయం వచ్చి నీకు సమకూర్చబడుతుంది. ఇక నువ్వు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, అవసర నిమిత్తం మాత్రమే కోరుకుంటున్నాం, నిరంతరం దాని పట్ల ఎరక కలిగి ఉంటాం. కాబట్టి మనకి ఇది ఎప్పుడు అవసరమే కదా, డబ్బు సంపద ఐశ్వర్యం. ఎంత సంపాదిస్తే ఎవరేమంటారు? కాబట్టి ఆయన బ్రహ్మాండంగా సంపాదించుకోండి. కాబట్టి వీలైనంత నిరంతర ధ్యానం డబ్బు సంపద ఐశ్వర్యం సంబంధించిన దాంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. ఎస్, అవసరాన్ని మిత్రం ఎప్పుడు కోరుకోకండి. నేను చెప్పాను, వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. ఫోకస్ ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్. మనం దేని మీద ఫోకస్ చేస్తే దానిలాగానే తయారవుతాము. యద్భావం తద్భవతి అన్నట్టు. దాని మీదనే దృష్టి పెట్టండి, ఇంకేం కావాలో దాని మీద దృష్టి పెట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.